राष्ट्र में वैसी नायक महिप अचित व्याख्य नाकल को सिद्ध उजी मंत्री परटाल सुनीत प्रजक सूचार अनपुर जिला राप्ताड़ मंडल चेर्लपल मरूर गोल्लपल पंचायती पल ग्रमाल गौरव सभा प्रजा समस्या चर्चा वेद कार्यक्रम में आम पागो ग्रामा स्थाक समस्या अड़ी तेज वर्षा जगह पट नष्ट अलागे ओटीएस विधान आरा ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు లాంటి గంభీరమైన వ్యక్తితోనే వీరు కన్నీరు పెట్టించారంటే వైసీపీ నేతల అన్న మాటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్ సీఎం అయిన రోజు నుంచి కరోనా జైల్లు కోర్టు చుట్టూ తిరగడమే పని అయిందన్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న సమస్యల గురించి పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎప్పుడైనా గ్రామాలకు వచ్చారా అని ప్రజలను అడిగారు. ఆయన ప్రజల మధ్యకు రారు. ఆయన సోదరుడు మాత్రం రాప్తాడు నుంచి పెనుగొండ వరకు భూ సెటిల్మెంట్ చేసే పనిలో ఉన్నారని కామెంట్ చేశారు. చెన్నై కొత్తపల్లిలోని ఒక డాబాలో అనంతపురం రూరల్ లో ఒక కళ్యాణ మండపంలో రాప్తాడులోని ఒక తోటలోని గెస్ట్ హౌస్ లో పంచాయతీలు జరుగుతున్నాయన్నారు. సామాన్యుల మధ్య భూతగాదలు పెట్టి వారితో డబ్బు గుంజడమే పనిగా పెట్టుకున్నారని సునీత మండిపడ్డారు. గతంలో తన సోదరులపై ఇన్చార్జిలను దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక సీసీ రోడ్లైన వేశారా అని ప్రశ్నించారు. మరోవైపు జిల్లా మంత్రిని ఏ రోజైనా సీఎం వద్ద జిల్లా సమస్యల గురించి అడిగారా అని ప్రశ్నించారు. ఇక్కడ గౌరవ సభ ప్రజా సమస్యల చర్చలోకి చేరుతున్న శుభ సందర్భంగా వాళ్ళకి ఇవే శుభాకాంక్షలు. గ్రామాల్లో జరుగుతున్న మన నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ అక్కడ అసెంబ్లీలో చర్చించాలని మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే చోట చోట లీడర్లందరూ ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఆ మంత్రులందరూ కూడా ఏది నోటకొస్తే అది మాట్లాడింది మీరందరూ కూడా చూసింటారు. జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీ అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు అక్కడ ఒక ఫ్యాక్షన్ లీడర్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకంగా ఈ సభలో ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అందరూ కూడా రౌడీలుగానే ఉన్నారు. ఇలాంటి దగ్గర నేను ఉండకూడదని చంద్రన్న శబ్దం చేసి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యి ఈ హౌస్లోకి నేను అడుగు పెడతానని ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి బయటకు వచ్చిన విషయం కూడా మనం చూసాం. ఒక వర్గానికంటే తెలుగుదేశం అంటేనే పెన్షన్ బీకేయడం, కొంతమందికి రేషన్ కార్డులు పోయినాయి, కొంతమందికి 25 మందికి పెన్షన్లు కూడా ఈ పంచాయతీలు కూడా పొందకపోయినాయి. మరి ఎందుకు ఆ విధంగా తీసేస్తున్నారు? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి వచ్చిన పెన్షన్లు చాలా వరకు కూడా తొలగించినారు. ఇంకా కట్టగడితే 11 ఎకరాలు భూమి ఉందంటారు. కొంతమందికి భూమే ఉండదు, వాళ్ళకి 20 ఎకరాలు భూమి ఉన్నట్టు చూపిస్తారు. ఎవరికైతే ఇవ్వకూడదో సునీతమ్మకి ఇవ్వకూడదు అనుకుంటే 30 ఎకరాల భూమి ఉంటుంది పేరు మీద. సునీతమ్మకి ఇవ్వాలనుకుంటే 1 ఎకరానే ఉంటుంది భూమి. 30 ఎకరాలను 1 ఎకరకే భావిస్తారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది. ఎన్టీ రామారావు గారు కూతురు ఒక పద్ధతిగా పెంచిన వ్యక్తి, అలాంటి ఆమెను గురించి కూడా నిందలేయడం, అందరూ కూడా ప్రతి ఒక్కరు మహిళలు కూడా బాధపడినాం. అన్నారే ఇన్ఛార్జీలు పెట్టాను సునీతమ్మని, ఏ రోజు నేను ఇన్ఛార్జీలు పెట్టలేదు. నేను అందుబాటులో లేకపోతే ఎవరో ఒకరు ఉండాలని ఆలోచించబెట్టే మీరు ఇన్ఛార్జీ అని పేరు పెట్టిన నాయకుడు ప్రకాష్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నా. ఈ రోజు నీ సోదరులు లేరా, మా వాళ్ళు ఎవరన్నా ఉంటే కష్టపడి పనిచేశారు, అందరికీ కూడా ఆదుకున్నారు. ఈ రోజు మీ వాళ్ళు అనంతపురం నుంచి పెనుగొండ దాకా భూములు రియల్ ఎస్టేట్ ఎక్కడ చేస్తున్నారయ్యా? హోటల్లో చేస్తున్నారు. అనంతపురం రూరల్లో ఒక కళ్యాణ మండపం తీశారు. చెన్నై కొత్తపల్లిలో ఒక డాబాలో పెద్ద 5-స్టార్ హోటల్ లాగా కట్టుకున్నారు. రాప్తాల్లో ఒకటి పెట్టారు, గెస్ట్ హౌస్ ఉంది పొలాల్లో. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని సైట్ల బిజినెస్లు మీరు చేసుకుంటున్నారు. ఏదైనా గ్రామాల్లో చిన్న సమస్య ఉంటే దాన్ని కూడా అన్నదమ్మలు తగాదా పెట్టి అది కూడా మీ పేర్ల మీద రాపించుకుంటున్నారు. అది ఎవరికి తెలియదు అనుకున్నారా? ఏదైనా ఉంటే అందరికీ కూడా న్యాయం చేయాలి, కానీ ఒకరికొకరు పెట్టి భూములు లాక్కోవడం, ఎంత రియల్ ఎస్టేట్ చేయలేదు. ఆ రోజు ఏమో చెప్పారే మేము డబ్బులు పోయినా మాకు ఏదీ లేదు, మాకు రాజకీయం ఇప్పుడు గెలిస్తేనే మేము రాజకీయంలో లేకపోతే ఇబ్బంది పడతామని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని నేర్చినారే. మరి ఈరోజు ఎందుకు అన్ని కోట్లు ఎట్లొచ్చాయి డబ్బులు? హైదరాబాద్లో 5 కోట్లు, ఇంకొక దగ్గర ఇంకొక 5 కోట్లు పెట్టి ఇండ్లు కట్టుకుంటున్నారే, అవి మీకు తెలియదా? ప్రజలు కూడా మనం గమనించాల. ఎమ్మెల్యే అయినారు, ఎన్నిసార్లు వచ్చారా మీ ఊరికి, మీ గ్రామాలకు వచ్చినారు ఎమ్మెల్యేని చూసారా? ఇంతవరకు రాలేదు. కనీసం
वैएस प्रभुत्में संवसमें इंतवर सीसी रोड इंका आ रोज आसकेसी बोर्ड मीदी वाली कंडीशन पेटर वाले कमीशन पर्सेज ईद आर को अगर का बट्टे आंट्राक्टर एन पैस्थित रोजनाई दादा मुफ्ई रोड शांन आई मूड रूपये खर्चपे पोते मूड को वाल परगे तीन सर्दको पैस्थिफ़ा रोड हईवे लैंड अवसर रोड प्रजल का प्रजल समस्या गेलिचार अवकाश अवकाश सदम चुस्काल एमएलए गारू मे सभा मुख्य।